వాళ్ళిద్దరూ మొదట్లో కలిసిమెలిసి తిరిగారు ఆయన ఏదంటే అదే వేదంగా భావించారు మరో నేత అలాంటిది వాళ్ల మధ్య గ్యాప్ కనిపిస్తుంది ఎక్కడ తేడా కొట్టిందో క్యాడర్ కు అర్థం కావడం లేదట మరి చెదిరిన మనసులు మళ్లీ కలుస్తాయా ఎవర నాయకులు తెలంగాణ కాంగ్రెస్ లో ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీకి చైర్మన్ దామోదర రాజనరసింహ నరసింహ పీసీసీ మార్పులు చేర్పుల వ్యవహారాల్లో కీలకంగా పనిచేసిన నాయకుడు అవకాశం ఉంటే తనకే పీసీసీ చీఫ్ పీఠం కావాలని కోరుకున్న నేత పొలిటికల్ ఈక్వేషన్స్ లో ఆ పదవి రేవంత్ రెడ్డిని వరించింది రేవంత్ పగ్గాలు చేపట్టాక వీహెచ్ మొదలుకొని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితర సీనియర్లు ఓపెన్ గా వ్యతిరేకించారు దామోదర రాజనరసింహ మాత్రం తనకు రాకపోతే రేవంత్ కు పిసిసి పీఠం అనే ధోరణిలో వెళ్లారు ఇటీవల హుజరాబాద్ ఉప ఎన్నికల్లో కొన్ని సమస్యలు పరిష్కరించి రేవంత్ రెడ్డి ప్రచారాన్ని ముందుండి నడిపించారు రాజనరసింహ వాస్తవానికి ఆయన ఏదైనా అనుకుంటే ముక్కుసూటిగా చెప్పేస్తారు అలాంటిది కొన్ని రోజులుగా ఈ మాజీ డిప్యూటీ సీఎం సైలెంట్ రేవంత్ కు గ్యాప్ వచ్చిందని గాంధీభవన్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక గాంధీభవన్ కు ఎక్కువసార్లు వచ్చిన సీనియర్ కాంగ్రెస్ నాయకుల్లో రాజనరసింహ ఒకరు సమావేశాల్లో యాక్టివ్ గా కనిపించారు కూడా అయితే హుజరాబాద్ ఉప ఎన్నిక ఫలితాల తర్వాత ఆయన కాంగ్రెస్ రాజకీయాలపై అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం ఉప ఎన్నిక ఫలితాన్ని ఆయన ముందే ఊహించి హడావుడి వద్దని చెప్పారట అలాగే ఫలితాల తర్వాత జరగబోయే రచ్చను ముందే ఊహించారట రాజనరసింహ కానీ ఆయన అనుకున్నట్టు జరగలేదు ఆయన మాట విన్నవాళ్ళు లేరట ఆ కారణమో ఏమో ప్రస్తుతం రేవంత్ రాజనరసింహ మధ్య భారీగా గ్యాప్ వచ్చినట్టు తెలుస్తోంది గజ్వెల్లో దళిత గిరిజన దండోరా ముగింపు సభ విషయంలోనూ ఇద్దరు నాయకుల మధ్య పొసగలేదట ఇందులో రాజనరసింహ తన మకాన్ని హైదరాబాద్ నుంచి సంగారెడ్డికి మార్చేశారు రాజకీయంగా వచ్చే ఎన్నికలు తనకు కీలకంగా భావిస్తున్నారట ఈసారి ఓడితే రాజకీయంగా మనుగడ ఉండదనే ఆలోచనకు వచ్చారు రాజనరసింహ ఎక్కువ సమయం నియోజకవర్గానికి కేటాయిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి తాజా రాజకీయ పరిణామాలను వాటి ప్రభావాన్ని చూశాక గ్రౌండ్లో నిలిస్తేనే రాజకీయం చేయగలమని లేకపోతే ఇబ్బంది పడతామని డిసైడ్ అయ్యారట అందుకే గాంధీభవన్ కు దూరమై ఆందోళనకు దగ్గరైనట్టు సమాచారం అలాగే ఉమ్మడి మెదక్ జిల్లాలో పరిస్థితులు పిసిసి అనుసరిస్తున్న తీరుపై మాజీ మంత్రి గీతారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డితో పాటు రాజనరసింహ కూడా అసంతృప్తితో ఉన్నట్టు టాక్ గీతారెడ్డి అప్పుడప్పుడు అలిగినట్టే అలిగి ఆ తర్వాత కలిసిపోతారు కానీ జగ్గారెడ్డి రాజనరసింహ అలా కాదు బయట ప్రచారం జరుగుతున్నట్టుగా రేవంత్ రాజనరసింహ మధ్య హుజురాబాద్ గజ్వేల్ ఘటనలే దూరం పెంచాయా లేక ఇంకేదైనా ఉందా అన్నది ప్రశ్న ప్రస్తుతానికైతే ఆయన చెదిరినట్టు చెబుతున్నారు మరి చెదిరిన మనసులు మళ్లీ కలుస్తాయా లేదా అని చర్చించుకుంటున్నాయి గాంధీభవన్ వర్గాలు